సో స్ట్రాటజీస్ పరంగా ఎవరి గేమ్ నచ్చింది? ప్రశాంత్ గేమ్ నచ్చింది. స్ట్రాటజీస్ యా స్ట్రాటజీస్ ఐ లైక్ అర్జున్స్ గేమ్. మైండ్ స్ట్రాటజీస్ నాట్ గేమ్ లో కాదు స్ట్రాటజీస్ గేమ్ ఆడిన విధానంలో అయితే అర్జున్ గేమ్ ప్లే నచ్చింది. మైండ్ యూస్ చేసేది కానీ బాడీ యూస్ చేసేది కానీ యా. ఎందుకు మాటకు ముందు మాటకు తర్వాత ప్రశాంత్ ప్రశాంత్ అని చెప్తున్నావు? కార్ పగల కొట్టింది ప్రశాంత్ ఫ్యాన్స్. ప్రశాంత్ ఏం పోయి గుండాలని పంపించి పగలగొట్టరాడు దొరకాలి నాకు దొరకాలి రాచారి వాని కుమ్మి కుమ్మి పెడతాను మామూలు కుమ్మ అని చెప్తా ఉన్నా. సూదులతో పొడి చేయాలి బ్లేడ్తో కోసేయాలి అని ఉంది నాకు వన్ అయితే. సో ఎవరు ఇంకా స్టిల్ మాస్క్ వేసుకుని లాస్ట్ వరకు వచ్చారు అనుకుంటున్నాను? మాస్క్ వేసుకొని వచ్చిందా అంటే వాళ్ళ బిహేవియర్ బయటపడకుండా వాళ్ళు ఏంటో రియాలిటీ తెలియకుండా జనాలకి బయటకు వచ్చింది ఎవరు? అట్లా ఏమిలే ప్రతి ఒక్క రివ్యూర్ గా చెప్పి ఇప్పుడు కాదు ఇంకోటి కాదు రివ్యూర్ గానే ఉన్నాను నేను. ఆ రివ్యూర్ అనేది నా మైండ్ లో ఉండిపోయింది. బస్ హోస్ట్ దట్ డజన్ మ్యాటర్ నథింగ్ మ్యాటర్స్. మాస్క్ అందరూ వేసుకునే ఉన్నారు అందరు టైం వచ్చినప్పుడు తీస్తానే ఉన్నారు. అంత జెన్యూన్ గా నాట్ ఎవ్రీబడీ ఇస్ జెన్యూన్. సి లోపల జెన్యూన్ ఏమో అని అనుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ట్రూ కలర్స్ చూసి నేను షాక్ అయిపోయినా. ఎగ్జాంపుల్ చెప్పను ప్రశాంత్ కాదు అసలు ఈ సీజనే కాదు ఇంకొక సీజన్ లో ఇంకొక సీజన్ లో వన్ కంటెస్టెంట్ యూస్ టు బి మై ఫేవరెట్ చాలా ఫేవరెట్ బయటకు వచ్చి పర్సనల్ గా మాట్లాడి పర్సనల్ బిహేవియర్ చూసినాక అనుకున్నా నేను. మీ సీజన్? మా సీజన్ కాదు ఇంకొక సీజన్ అఖిల్ ఐ వాంట్ సే నేను చెప్పను చెప్పనే చెప్పను అడగకు బికాస్ నేను అంటే సర్కిల్లో దగ్గర నుంచి చూసినా అంటే వాళ్ళు నాకు క్లోజ్ అయినట్టే కదా. వాళ్ళు నాకు క్లోజ్ అయిన తర్వాత అర్థమైంది వాట్స్ ద రియల్ థింగ్ అని చెప్పేసి. సో దర్ వేర్ మెనీ పీపుల్ నో బడీ వెర్ రియల్ హౌస్లో ఇప్పుడు అంటే అంటే మేబీ కొంతమంది నిజంగానే రియల్ అండ్ జెన్యున్గా ఉన్నారేమో ఐ డోంట్ నో బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హౌస్లో చేసేది యాక్టింగే. అది బయటకు వచ్చిన తర్వాత జనాల్ని చూసిన తర్వాత అర్థమైంది.